ఇది మనకి అర్థమవ్వలేదు, అర్థమవ్వకపోవచ్చు లేదా నచ్చకపోవచ్చు. అలాగే నా లైఫ్ స్టైల్ అలాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. ఎప్పుడైతే వాల్ట్ అని మా వాసవి క్లబ్స్లో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, వాసవి క్లబ్స్ అంటే వాసవి అకాడమీ ఆఫ్ లీడర్షిప్ ట్రైనింగ్ సెమినార్లో సార్తో ఫస్ట్ పరిచయం కూడా అక్కడే ఏర్పడింది 2007లో. ఆ ట్రైనింగ్ సెషన్ అటెండ్ అయిన తర్వాత అప్పుడు నా లైఫ్ స్టైల్ మొత్తం అంతా కూడా చేంజ్ చేసుకోవడం జరిగింది. ఎంత లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకుంటుంది అంటే, రిటర్న్ జర్నీలో ఉన్నప్పుడు సార్ ఆ రోజు రాశారు పదంతకు ముందు విజయం ఏదైనా ఒక బుక్ రాశారు. ఆ బుక్ తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ రోజు బుక్ కొనుక్కున్నాను నేను. ఆ బుక్ తీసుకున్న తర్వాత అందరూ లైన్లో నుంచొని ఆటోగ్రాఫర్ తీసుకున్నాడు సార్ దగ్గర. ఆటోగ్రాఫర్ తీసుకున్నప్పుడు 200 మంది సెషన్కి అటెండ్ అయ్యాం. ఆటోగ్రాఫర్ తీసుకున్నప్పుడు ఆ రిటర్న్ జర్నీలో ఉండగా ఆటోగ్రాఫ్ చూస్తున్నప్పుడు అక్కడ ఒక ఆక్టోబర్ డిసైడ్ అయ్యాం వైజాగ్ నుంచి వచ్చాడు. 200 మందిలో ఒక ఒడకడగా అంటే 200 మందిలో ఒక మన పర్సనల్గా వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకున్న స్థాయి నుంచి నా ముందు 100 మంది నుంచి ఉంటే నేను ఆటోగ్రాఫ్ ఇచ్చే స్థాయికి ఎదగాలని చెప్పి ఆ రోజు డిసైడ్ అయ్యాను. సెకండ్ వన్ ఏంటంటే యాజ్ ఏ గురువుగా మనకు ఆయన టాలెంట్ మనకి ఆయన నాలెడ్జ్ మనకు షేర్ చేసుకున్నారు. గురుదక్షిణగా ఏదైనా ఇవ్వాలనే ఉద్దేశంతో 2007లో ఒక డెసిషన్ తీసుకున్నాను. సార్ కూడా ఒకే ఒక సందర్భంలో చెప్పారు, మళ్ళీ చెప్పడానికి కూడా అవకాశం రాలేదు. ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పారు ఆ రోజు మాకు. కాఫీ టీ అంటే ఎలా ఉంటుంది, అది మంచిదా చెడ్డదా, కూల్ డ్రింక్స్ వల్ల ఉపయోగండి అని చెప్పని చెప్పారు. రెండు రోజులు సార్ చెప్పిన దాంట్లో ఎంతో కొంత గురుదక్షిణకి ఇవ్వాలనే ఉద్దేశంతో 2007లో ఒక డెసిషన్ తీసుకున్నాను. లైఫ్లో ఇక మళ్ళీ కాఫీ కానీ టీ కానీ కూల్ డ్రింక్ కానీ టచ్ చేయకూడదు అనుకున్నాను స్టేజ్. అంటే 2007లో తీసుకున్న డెసిషన్ 2020 అప్పుడైతే ట్రైనర్ అవ్వాలి మోటివేటర్ అవ్వాలి డెసిషన్ తీసుకున్న తర్వాత ఒక చిన్న సలహా ఏంటంటే, యాజ్ ఎ ట్రైనర్స్కి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఆల్రెడీ మీకు ఇనాగ్రల్ సెషన్లో మీకు ఆల్రెడీ చెప్పి ఉంటారు. ఎందుకంటే ట్రైనింగ్ సైకిల్ దాకా వచ్చేసారు కాబట్టి అవన్నీ ఆల్రెడీ చెప్పుకుంటారు. సొసైటీ మీద, వ్యక్తుల మీద, కుటుంబాల మీద ఉన్న ఒక ట్రైనర్కి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు తెలుసు. గురువుల ఇంపాక్ట్ వేరు, ట్రైనర్స్కి ఇంపాక్ట్ చాలా టూ మచ్గా ఉంది. ఎందుకంటే పేరెంట్స్ చెప్పిన తర్వాత, గురువులు చెప్పిన తర్వాత, రిలేటివ్స్ చెప్పిన దానికన్నా మన కౌన్సిలింగ్లో కానీ మన ట్రైనింగ్లో మన మోటివేషన్లో ఇంపాక్ట్ అయ్యేట్టు ఆ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనందరం మన పర్సనల్ లైఫ్లో కూడా చూసే ఉంటాం. ఎస్ఆర్ ఫ్రెండ్స్ అందరూ చూసారా చూడలేదా? చూసాము చూడలేదా? మరి ఆ యొక్క ఇంపాక్ట్ అంత దారుణంగా ఉంటుంది, ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరి ఆ స్థాయిలో మీరందరూ కూడా ఎదగాలి. ఎదగాలి అని చెప్పినట్టు మన పర్సనల్ లైఫ్ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. ఎందుకంటే మన స్టేజ్ మీద చెప్పేటప్పుడు మన కెమికల్ మన యాటిట్యూడ్ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి కేర్ తీసుకున్న ఒక విషయంలో నేను సలహా చెబుతున్నాను. పర్సనల్గా ఉండే హ్యాబిట్స్ కానీ పర్సనల్గా ఉండే విషయాలు అవి వేరు, అవి పర్సనల్గా ఉంటే కొన్ని కొన్ని విషయాలు ఒక టైం మేనేజ్మెంట్ గురించి చెప్పినప్పుడు ఎలా ఉండాలనేది మీకు తెలుసు. ఎందుకంటే బిఫోర్ టైంలో మనం అటెండ్ అవ్వడానికి మొదలు పెడితే మన యొక్క ఎస్ సార్ టైం మేనేజ్మెంట్ అలా కొంచెం స్మైల్ గురించి చెప్తాం, లేదా పాజిటివ్ యాటిట్యూడ్ గురించి ఏదైనా ట్రైనింగ్ ఇచ్చినా మోటివేషన్ చేసినా కానీ అది మనలో ఉంటే బాగుంటుందేమో చెప్పిన ఒక వ్యక్తిగతమైనటువంటి సలహా చాలా అద్భుతంగా ఉంది. మరి ఇప్పుడు నేను ట్రైనింగ్లో చూసాను చాలా అద్భుతంగా, ఎందుకంటే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ అంతా కూడా యూజ్ చేసుకుంటాను. అప్పుడు ఏంటంటే మరి ప్రాక్టికల్గా అలా అటెండ్ అయితే మాకు చెప్పేవారు. ఇప్పుడంతా కూడా మీడియా వచ్చేసింది, మన టెక్నాలజీగా చక్కగా వాట్సాప్ ద్వారా మోటివేట్ చేసుకుంటూ సార్ యొక్క కౌన్సిలింగ్ కానీ సార్ యొక్క ట్రైనింగ్ మీకు చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మిమ్మల్ని చూసే ఉంటాం, నవరాశాలు ఎంత చక్కగా మీతో ప్లే చేయించుకుంటే వెళ్ళారు చూడండి, చక్కగా 8 రోజులు ఎంత చక్కగా పంపించారు మీరందరూ కూడా. నవరసాలు అన్నారు 8 రసాలు బాగా పంపించారు అన్నారు. పంపించిన క్వశ్చన్ చేయండి అన్న, నవరసాలు నవరసాలు బాగా చెప్పారన్నాడు, దాంట్లో 8 రసాలు బాగా చెప్పారన్న అలా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ట్రైనర్ గా అబ్జర్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి దాంట్లో అబ్జర్వేషన్ తీసుకోండి. ఒక సినిమా కింద సినిమాలో సెకండ్ సైడ్ ఆలోచించండి. ఒక వ్యక్తి వచ్చి మన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు సెకండ్ సైడ్ ఆలోచించండి. ప్రతిదాన్ని అబ్జర్వేషన్ అనేది చేయడం కలిగితే మాత్రం మనం ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ ట్రైనర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. దట్ మీ ఇంపాక్ట్ ట్రైనర్స్ అనేది ఒక బ్రాండ్, ఇంపాక్ట్ అనేది ఒక బ్రాండ్. మన ఒక ఆంధ్రప్రదేశ్, ఒక తెలంగాణ, ఒక ప్రాంతానికి పెరుగుతుంది బ్రాండ్ ఇమేజ్ అనేది కొన్ని కంట్రీస్ వరకు వెళ్ళింది. ఒక దేశ విదేశాల్లో ఈరోజు ఇంపాక్ట్ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి ఇంపాక్ట్ ట్రైనర్స్గా మీరు అందరూ వెళ్తున్నారు. కాబట్టి మరి వెళ్ళినటువంటి మీ మీద ఏమిటంటే ఇంపాక్ట్ ట్రైనర్ అంటుందంటే అది సినిమా ఒక అద్భుతంగా ఉంటుంది, ఉంటుందా ఉంటుంది మీరు ఆలోచించండి. మరి ఆ స్థాయిలో చూడండి, దట్ లెర్నింగ్ మాత్రం అవ్వద్దు. లెర్నింగ్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఏది అవ్వద్దు. దట్ నా చిన్న సజెషన్ అంటే బుక్స్ ఎక్కువ చదవండి. మ్యాక్సిమం బుక్స్ మాత్రం ఎక్కువ చదువుతామని ఏంటంటే నాలెడ్జ్ ఎక్కువ మనం షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను మరొకసారి నేను తెలియజేస్తాను. మంచిది చెడ్డది లేదన్నా, ఏ బుక్ చదివినా కానీ దాంట్లో మంచి తీసుకోవచ్చు చెడ్డ తీసుకోవచ్చు.
వచ్చేసినప్పుడు ఇద్దరు వ్యక్తులు అంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి రెండు విధాలుగా తీసుకొచ్చాము మనం. ఎందుకంటే ఎలా ఉండొచ్చో తెలుసు, అంటే ఒక మంచి వ్యక్తి దగ్గర ఎలా ఉండాలో తెలుస్తుంది, ఒక చెడ్డ వ్యక్తికి ఎలా ఉండకూడదో తెలుస్తుంది. కొన్ని కొన్ని ట్రైనింగ్స్ మేము కూడా ఇప్పటికీ కూడా ఆయన అంటే ట్రైనర్గా మోటివేటర్గా వెళ్ళిన తర్వాత కూడా నేను ఎల్ఎల్పి కూడా బేసిక్స్ చేశాను. చేసిన తర్వాత ఇప్పటికి కూడా ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఖాళీ ఉందంటే 2 డేస్ 1 డేస్ ఏంటంటే వెళ్ళి కూర్చుంటాను. కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే నేర్చుకోవడం వల్ల మన సమయం అమౌంట్ అయితే పే చేస్తాము, టైం ఇస్తాము. కానీ నాకు కొన్ని కొన్ని విషయాలు నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ మీద నేను వాయిస్ అండ్ బ్యాన్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ నేను వెళ్ళి కూర్చుంటాను. ఎందుకంటే వెళ్ళటం వల్ల ఏంటంటే కొన్ని కొన్ని సెషన్స్లో ఎలా చేయాలో తెలిసింది, కొన్ని ఏం చేయకూడదో కూడా నాకు తెలిసింది. యాజ్ అ ట్రైనర్గా అది మాత్రం లెర్నింగ్ అనేది మాత్రం ఆప్తే మాత్రం యాజ్ అ ట్రైనర్గా మనకు మనమే మన పొజిషన్స్కి స్టాప్ పెట్టేసుకున్నాం అవుతుందండి. నేర్చుకుంటూ వెళ్ళండి, ప్రతి వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోండి, ఎక్కువ ఎదుటి వాళ్ళు మాట్లాడేటానికి అవకాశం ఇస్తే వాళ్ళ గురించి మనం కొన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి యాజ్ అ ట్రైనర్స్గా మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే నా అబ్జర్వేషన్ ఇప్పటివరకు నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్లో చేస్తుంటాను, వైఫ్ అడ్జస్ట్మెంట్ లవ్ ఎప్లైస్ మీద. ఎందుకంటే ఇంచుమించుకు నాకు తెలిసి నమస్తే పెట్టుకుంటే విషయంలో నాకు ఇన్ ఫ్యూచర్లో డాక్టర్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే లవ్ అఫేర్స్లో లవ్కి వ్యతిరేకం కాదు కానీ అట్రాక్షన్కి మాత్రం వ్యతిరేకం. దానికి ఇంపాక్ట్ ఏదైనా కూడా కొంతవరకు నేను డిసైజ్ కొంతవరకు దాని మీద వర్క్ చేశాను. కాబట్టి ఇటువంటి విషయాలు చేసుకుంటున్నాను. నాకు తెలిసినందుకు ఇన్ ఫ్యూచర్లో ఒక ఫ్యామిలీ డాక్టర్ ఎలా ఉంటాడో, ఫ్యామిలీ సైకాలజిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి పొజిషన్ అయితే వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. అందరిలో కూడా ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అవ్వచ్చు, ఎమోషనల్ బ్యాలెన్స్ అవ్వచ్చు, ఏదో ఒక మీద పాజిటివ్ థింకింగ్ గురించి అవ్వచ్చు, ప్రతి దాంట్లో కూడా వాటి ట్రైనర్ యొక్క ఇంపాక్ట్ మనతో చాలా ఎక్కువ ఉంది సొసైటీ మీద. అందుగురించి ఏంటంటే తీసుకున్న దాన్ని సీరియస్గా తీసుకోండి. నా సలహా ఏంటంటే సీరియస్గా అంటే కోపంలో సీరియస్ కాదు, అంటే ఆ సీరియస్ కాదన్నా, తీసుకున్నటువంటి నేర్చుకునే విషయంలో స్ట్రిక్ట్గా కొంచెం నేర్చుకోండి, విషయం లోతుగా అబ్జర్వేషన్ చేయండి. ఎందుకంటే యాజ్ అ ట్రైనర్గా మీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. మెటీరియల్ అంటే సినిమాలు చెప్తాను, కంటెంట్ ఉన్నాడు గొప్ప అని చెప్పాను అంటున్నారు. కంటెంట్ లేకపోతే ఎంతో కంటెంట్తో మెటీరియల్ మీద ఏదో 15 మినిట్స్ 20 మినిట్స్ మనం ఎంటర్టైన్ చేయగలుగుతూ రాగలుగుతాం. కానీ కంటెంట్ అనేది మాక్సిమం ఉండగలగాలి. కంటెంట్ ఉండాలంటే బై ప్రాక్టికల్ సెషన్స్. నా చిన్న సలహా ఏంటంటే బుక్ నాలెడ్జ్ ద్వారా. ఇప్పుడు స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే ఏం చేయాలన్నా, స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే అంటే హౌ టు స్విమ్ అనే బుక్ పచ్చినా, హౌ టు స్విమ్ అనే వీడియోస్ చూసినా కదా రాదు. ప్రాక్టికల్గా మన స్విమ్మింగ్ పూల్లో ఎక్కడో దిగాల, హౌ టు బుక్ అయినా బుక్ చదివిన వంట రాదు, నేర్చుకోవాలి చెయ్యాలి. అంటే అది ట్రైనర్గా మోటివేటర్గా మనకంటూ ఒక ఇమేజ్ ఒక బ్రాండ్ క్రియేట్ అవ్వాలి అంటే ప్రాక్టికల్ సెషన్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే యాక్చువల్గా నేను మాత్రం నేను నేర్చుకున్నది సార్ దగ్గర వాళ్ళ దగ్గర ఎంత నేర్చుకున్నానో నేను అంటే సారాన్ని చాలా ఆడి సముద్రం అంత ఇచ్చారు, మేము మాత్రం ఒక బకెటే తీసుకున్నాం. కానీ బై ప్రాక్టికల్ సెషన్స్ ద్వారా మాత్రం ఏమవుతుందంటే మన నాలెడ్జ్ పెరగడానికి అవకాశం ఉంది. స్పాంటేనియస్గా ఏ అంటే ఏ క్వశ్చన్ ఎప్పుడో ఎలా రేజ్ అయిందో తెలియదు. ఆ రేజ్ అయినటువంటి క్వశ్చన్ ఎలా చెప్పాలని అంటే ప్రాక్టికల్ సెషన్స్లోనే మనకు కొన్ని కొన్ని ఫేస్ చేసిన సందర్భాల్లో అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రాక్టికల్ సెషన్ నేర్చుకున్న దాన్ని వదిలేయకుండా కొంచెం ముందుకు వెళ్తే మీరు నేర్చుకున్న దానికి ఉపయోగం ఉంటుందని చెప్పని ఒక చిన్న సజెషన్గా తీసుకోండి. మరి చక్కటి భవిష్యత్తు మీ అందరికీ ఉండాలని చెప్పండి. మీ వల్ల సమాజానికి మంచి జరగాలి. ఎందుకంటే చాలా నమ్మే వ్యక్తిని యాజ్ అ ట్రైనర్గా ఒక 3 గంటలు రేపు మార్నింగ్ ఒక క్లాస్ చేయడానికి వెళ్తున్నాం. వెళ్ళినప్పుడు 300, 400, 500 మందిని మనం ఇంపాక్ట్ చేయగలుగుతున్నాం. చాలామంది మన సాటిస్ఫాక్షన్ ఏంటంటే వాళ్ళంతా అయిపోయిన తర్వాత సెషన్ అయిన తర్వాత ఒక 15 డేస్కు 20 డేస్కు లేదా 1 మంత్కు 2 మంత్స్కు వాళ్ళు చిన్న ఫోన్ చేసి అలా మీరు ఆ రోజు క్లాస్ చెప్పారు, దానివల్ల నా లైఫ్లో ఈ యాటిట్యూడ్ ఇది మార్చుకున్నాను, ఈ బిహేవియర్ మార్చుకున్నాను. వాళ్ళు చెప్పినప్పుడు కాదు, వాళ్ళ పేరెంట్స్ దగ్గర చిన్న ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆ యొక్క సాటిస్ఫాక్షన్ మాత్రం నాకు తెలిసినందుకు ఆ రోజు నాకు బిజినెస్లో 1 లక్ష రూపాయలు వచ్చినా ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం ఇదే ఎక్కువ అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ సాటిస్ఫాక్షన్ మీరు అందరూ కూడా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చేస్తున్నాను. ప్రత్యేకించి కంపల్సరీ మాత్రం ప్రత్యేకించి చెప్తున్నాను, నేను ఎక్కువ వ్యక్తి అని చెప్పిన శక్తి అని ఒకటి నేను కాఫీ టీ మానేస్తున్నాను అని చెప్పిన అంటే మా మిస్సెస్ ఒక పిచ్చిగా చూసి ఒక చూపు చూసింది ఇలాగే బాగుతుంటారు లేదు. ఎందుకంటే నమ్మరు కదా వాళ్ళు చూసారు. ఎందుకంటే బై డే వచ్చి మా బిజినెస్ పర్పస్ అన్నాడు. నేను ప్రతిరోజు 30 డీల్స్ అవుతున్నాడు నేను. ఓకే, 30 మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30కి నేను షటిల్కి వెళ్తాను. ఎర్లీ మార్నింగ్ 4:30కి నేను లేచిన వెంటనే టీ తాగుతూ నా లైఫ్ మొదలైంది. మళ్ళీ ఎండింగ్ కూడా ఏంటంటే నైట్ భోజనం చేసిన తర్వాత కాసేపు ఏదో మాట్లాడుకోవచ్చు, మళ్ళీ టీ దగ్గర పడుకున్నా, టీ తాగితే నిద్రపడింది. నేను చదువుకునే రోజు నుంచి కూడా నాకు అలవాటు అయిపోయింది. ఎందుకన్నా ఆ స్థాయిలో నుంచి నేను మానేస్తున్నాను, రేపటి నుంచి నేను కాఫీ టీ తాగట్లేదు, కోల్డ్ డ్రింక్స్ మానేస్తున్నాను అని చెప్పాలంటే ఇలా చూసిన బయట కింద నైట్ ఇలాగే మాట్లాడతాను అనుకోండి. సంకల్పం వల్ల జస్ట్ అనుకున్నాను, ఆ రోజు మానేశాను, ఈ రోజు వరకు టచ్ చేయలేదు.
టైం మేనేజ్మెంట్ రెగ్యులర్ గా మనం ప్లాన్ చేయాలంటే ప్లానింగ్ యాజ్ ఎ ట్రైనర్ గా ఉండాల్సిన కొంత ప్లానింగ్ టైమింగ్ నాకు తెలిసినంత వరకు 20 మెంబర్స్ తో మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారంటే సార్ వాళ్ళు ఎంత పక్కాగా ప్లాన్ చేసి ఉంటారు బిఫోర్ గానే మీకు వాట్సాప్ లో ట్రైనింగ్ అని నాకు తెలిసినంత వరకు కేర్ అన్న సార్కి మీరు నాకు తెలిసినంత వరకు మిడ్ నైట్ వన్కి ఫోన్ చేసిన వన్కి ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పెట్టి వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో రిప్లై చేస్తారు. దాని ఏమంటారంటే అలా గండమూరిగా చెప్పారు కదా ఒకటి కష్టపడి చదవద్దు దాని అడ్వాన్స్ లెవెల్ కూడా వచ్చేస్తున్నారు ట్రైనర్స్ కి అక్కడ వరకు కష్టపడి చదివితే కొంతవరకు సక్సెస్ అవుతాం ఇష్టపడి చదివితే కొంతవరకు సక్సెస్ అవుతాం ఖచ్చితంగా చేయండి ఆకలితో చేయండి ఖచ్చితంగా చేసినప్పుడు ఆకలితో చేసినప్పుడు మాత్రం ఎప్పుడు బ్యాక్ స్టెప్ కానీ ఉండదు లైఫ్ లో గెలిపి ఉండదు అని చెప్పని నమ్మే వ్యక్తిలో నేను కూడా ఒకటి కాబట్టి గోల్ సెట్టింగ్ అనే సబ్జెక్ట్ లో పీసీటీసీ ఫార్ములా సారే చెప్పారు రిజిస్ట్రేషన్ అనేది మొహమాటలు మొహమాట కానీ కట్ చేసేది అంతే ఇక దానికంటూ ప్రజలు ప్రత్యేకమైనటువంటి ఫార్ములాస్ అంటే ఏమిటన్నా ఆ మొహమాట వల్ల ఇబ్బంది పడింది మీరే చాలా ఇబ్బంది పడుతున్నారు మీరే అంటారు ఆ ఇబ్బందిని ఎందుకు మనం అలా వేరేందుకు చేయాలి దాన్ని ఎందుకు భరించాలి మనం ఇచ్చేస్తాడు సార్ సోవర్డ్ ఫార్ములా చెప్పలేదా సోవర్డ్ ఫార్ములా చెప్తారు సోవర్డ్ ఫార్ములా ఎవరేమప్పుడు మాకు మన లైఫ్ మనం చూసుకుంటూ వెళ్ళిపోతాం ఇందాక చెప్పాను కదా స్టేజ్ ఫియర్ పోవాలంటే హౌ టు స్విమ్ అంతే స్టేజ్ ఫియర్ పోవాలంటే ఈత నేర్చుకోవాలంటే స్విమ్మింగ్ పూల్ లో కదా స్విమ్ చేయాలంటే స్టేజ్ ఫియర్ పోవాలంటే స్టేజ్ ఎక్కువ మాట్లాడాలి అంటే దాని గురించి చాలా ప్రాక్టికల్ సెషన్స్ ప్రాక్టికల్ సెషన్స్ మీరు ఎంత బుక్ నాలెడ్జ్ ఉన్నా ఎన్ని వీడియోలు చూడండి ఎన్ని మీరు యూట్యూబ్ చూడండి ఏది చేసినా ప్రాక్టీస్ సార్ని అయితే మేమైతే ఎంత కాపీ కొట్టేసామంటే నా డైలాగ్ డెలివరీ కానించి మొత్తం నా బాడీ లాంగ్వేజ్ కానించి సార్ బాస్ అనే ఒక వర్డ్ వాడుతుంటారు నేను కూడా ఏమంటే ఇంటికెళ్ళి ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత వీడియో తీసుకుని ఇంటికెళ్ళిన తర్వాత బాస్ 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 అని ఇలాగే ప్రాక్టీస్ చేసినాను ఆయన ఎలా నవ్వితే అలాగే నవ్వాడు ఇప్పుడు నేను నా ఆర్గనైజేషన్ మాత్రం జూనియర్ కంపంటారు నన్ను అలాగే వచ్చేసింది ఆ బ్రాండ్ తర్వాత బాస్ బాస్ అని మనకు ఒక ఓన్ బ్రాండ్ ఉండాలి కదా అని చెప్పారు అలవాటు అయిపోయిందని బాస్ అనే ఓన్ మార్చుకోవడానికి ఫ్రెండ్ అనే ఓన్ మొదలుపెట్టారు ఎంత కష్టమైపోయిందంటే నరకం చూశాను నేను కరెక్ట్గా చెప్పాలంటే ఇక నిద్రలో కూడా ఫ్రెండ్ 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 ఇలాగే గమనించేవాడిని ఆ కసి ఉండాలి అది తెలిసినంత వరకు సార్లో కసి ఆ ఫైర్ ఉంది కాబట్టి వాడు ఒక కంపల్సరీ అంత ఒక బ్రాండ్ ఉంది ఏంటంటే సంకల్పకరం నెక్స్ట్ ఏంటంటే అవసరం ఆకలి ఏదైనా నేర్పుతాను అవసరం ఆకలి ఏదైనా నేర్పుతాను ఇంగ్లీష్ రాదు కార్పొరేట్లకు వెళ్ళి నేను పడేశాను వచ్చి రాని చేసి ఏది విధంగా మాట్లాడు నాకు అసలు హిందీ రాదన్న కానీ నా తిన్నే మొత్తం తిరిగేసి వచ్చాను నేర్పింది అక్కడ వెళ్ళాము ఏదో వచ్చి రాని హిందీ ఇంగ్లీష్ మిక్స్ చేసుకోవాలి అవసరం నేర్పిస్తాను తెలిసినది నా లైఫ్ స్టైల్ నేను నేర్చుకున్నది సార్ ఇప్పుడు మీరు ఒక పెద్ద బిజినెస్ చేస్తూ ఒక గోసవిక ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఉంటూ ట్రైనర్గా కూడా ఎలా టైం మేనేజ్మెంట్ అవుతుంది సార్ హౌ వీ కెన్ డూ దట్ సో దట్ అవర్ ప్రొఫెషన్ యాజ్ వెల్ యాజ్ ప్యాషన్ కెన్ బి బిజినెస్ అయితే నాది జ్యువెలరీ షాప్ వస్తుంది జ్యువెలరీ షాప్ ఇన్కమ్ మీద నాకు ఏంటి మీద నచ్చింది బాగుంది దట్ పర్సనల్ సాటిస్ఫాక్షన్ అంటే సార్ చెప్తుంటారు జాబ్ సాటిస్ఫాక్షన్ జీబ్ సాటిస్ఫాక్షన్ రెండు అంటే ఫస్ట్ లో మాత్రం సార్ చెప్పినట్టుగా నేను ఫ్రీగా వచ్చిన బిల్లు అవకాశం ఇచ్చినప్పుడు 5000 ఇచ్చిన బిల్లు అని చెప్పారు జస్ట్ ఫ్రీగా కార్పొరేట్ కాలేజెస్ 5000 రూపాయలు తీసుకునే కార్పొరేట్ కాలేజెస్ ఈ రోజున 30,000 ఇచ్చే స్థాయికి ఈ రోజు వెళ్ళాను వాడు జస్ట్ ఏమంటే ఒక 3-4 నెలలు ఫ్రీగా చెప్పాను కదా ఫ్రీగా చెప్పాను కదా ఇవాడు అదే వాడు 30,000 ఇచ్చి మార్నింగ్ రామన్నారు పొజిషన్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోలేనమ్మా ఓన్ బ్రాండ్ బ్రాండింగ్ అనే దాని గురించి చెప్తుంటారు కదా సార్ ట్రైనింగ్స్ లో కూడా బ్రాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రాండ్ గా వెళ్తే మాత్రం బాగుంటుంది ప్లానింగ్ అనేది అన్నా చెప్పారు కదా అవసరం కసైతేనే నేను ఇద్దాను ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనుకున్నాను బిజినెస్ మా బిజినెస్ కప్ చెప్పేశాను దాంట్లో జ్యువెలరీ బిజినెస్ అంటే ఆడవాళ్ళు చాలా బాగా చేస్తారు మాకు చక్కగా చూసుకుంటారు సెకండ్ వన్ వచ్చేసి జ్యువెలరీ వాసింగ్ లో ఇంటర్నేషనల్ అని చెప్పారు అన్నారు దానివల్ల ట్రైనింగ్ ఫీల్డ్ మేము పంపించారు సార్ అయితే 2015 మొత్తం ఆర్గనైజేషన్ కి సొసైటీకి సాక్రిఫైస్ చేశారు ఒక సర్వీస్ అనే దాని గురించి ఆయన ఎంత బిజినెస్ పరంగా అంటే ఈ ట్రైనింగ్ లో ఉన్న బిజినెస్ పరంగా ఎంత లాస్ అయ్యారని ప్రాక్టికల్ గా దగ్గరగా చూసాం మేము ఇంకా ఒకటి కావాలంటే ఒకటి ఎదుర్కోవాలి తప్పదు నాకు జ్యువెలరీ కావాలనుకుంటే ట్రైనింగ్ వదిలేయాలి ట్రైనింగ్ కావాలనుకుంటే జ్యువెలరీ వదిలేయాలి మేనేజ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది మాక్సిమం మన టైం ఎంత మార్నింగ్ అయినా సరే ఎర్లీ మార్నింగ్ 5 to 7 యూజ్ చేసుకున్నాడు గొప్పడు అవుతాడు అన్న నాకు తెలిసిన ఎర్లీ మార్నింగ్ 5 to 7 యూజ్ చేసుకోవాలి 24 అవర్స్ చాలా ఇంపార్టెంట్ టైం అన్నది
5 to 7 యూజ్ చేసుకున్నాడు. ఆ డాక్టర్ అవ్వాలి కాదన్నా, ఏ ఫీల్డ్లో అవ్వండి, ఎనీ ఫీల్డ్, ఒక ట్రైనర్ అవ్వండి, ఒక బిజినెస్ అవ్వండి, పర్సనల్ లైఫ్ అవ్వండి, ఏ ఫీల్డ్ అయినా 5 to 7 యూజ్ చేసుకుంటే సక్సెస్ అయిపోతారు. ఆ ప్లానింగ్ అంతా అక్కడ చేసుకుంటే బాగుంటుంది. దట్ నెట్వర్క్ వాడైనా నా మొబైల్లో ప్రతి దాన్ని దాంట్లో పెయింట్ చేసి అవుతుందండి. దట్ ఏంటంటే నేను బుక్ కూడా రాశాను, విజేత దేవేంద్ర సార్ నేచురల్ అనుకోకుండా వచ్చాను కాబట్టి బుక్స్ తీసుకురాదు, లేకపోతే సలహా సరదాగా బుక్ పంపించామనే. ఆ బుక్ రాసినప్పుడు కూడా నేను మాక్సిమం కార్లో కానీ ఇక్కడ జర్నీ చేసిన మనసులోకి ఏది వస్తుంది వాయిస్ రికార్డ్ చేసుకున్నాను. తర్వాత దాన్ని బుక్లో ప్రింట్ రాసుకున్నాను. అలా అప్పుడు వచ్చే మొత్తం కూడా ఇప్పుడు విజయంతాన్ని బుక్ రాశాను. ఇప్పుడు వ్యక్తి టు శక్తి అని రాస్తున్నాను, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ విత్ వాయిస్ అని చెప్పి ది పవర్ ఆఫ్ వర్డ్ అని చెప్పి అది కూడా రాస్తున్నాను. ఎందుకంటే నా మనసులో ఏదైతే వచ్చిందో వాయిస్ రికార్డు నుంచి పేపర్ మీద పెట్టాను. అవన్నీ కూర్చొని ఏ కంటెంట్, ఏ సబ్జెక్ట్, సబ్ టైటిల్స్ పెట్టుకోవడం, ఆ టైటిల్ ఎక్కడికి ఏదైతే బాగుంటుందో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే నా లైఫ్లో ఉపయోగపడే మొత్తాన్ని, అంటే నా లైఫ్లో నేను ప్రాక్టికల్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ హ్యాపీ మూమెంట్స్ కానీ దాంట్లో షేర్ చేసుకుంటాను. రిలేటెడ్గా దేనికి లింక్ అవుతుంది చూసుకొని చేసుకుంటున్నాను. ఏదైనా చాలా హ్యాపీగా ఉంది. మరి ఇంతమంది కొత్త ఇంపాక్ట్, ఒక రెస్పెక్ట్ఫుల్ అండ్ రెస్పాన్సిబుల్ పొజిషన్, అది మాత్రం మర్చిపోదు. ఒక గౌరవప్రదమైనటువంటి బాధ్యతయుతమైనటువంటి ట్రైనర్గా పొందుకెళ్తున్నారు, అది మాత్రం మర్చిపోవద్దు. మీ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఏ టైం వస్తారు, మీరు కాల్ మెసేజ్ ఏమైనా పెట్టండి రెస్పాన్స్ వెంటనే ఇస్తారు, ఎంత వర్క్ షెడ్యూల్ బిజీ షెడ్యూల్ ఉన్నా. ఇట్ వాజ్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ సార్. ద ఫ్లో ఎవరిని చూసినా కూడా మన వాళ్ళు అనే భావన మాత్రం ఉంటుంది. హౌ కెన్ హీ డూ ఇట్? కొంతమందిని చూస్తే మనకి ఇబ్బంది పడుతుంది, కొంతమందిని చూస్తే మనకి ఇబ్బంది అనేది ఉంటుంది, అబ్బా ఇలా మాట్లాడాలి ఏంటి అనేసి. కానీ ఆ ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్ మాత్రం కంటిన్యూస్గా ఉంటుంది, మన వాళ్ళు నా వాళ్ళు అనే భావన ఉంటుంది. సో హౌ యూ మెయింటైనింగ్ ఇట్? ఎందుకంటే అది లేనిది మనం ఏం చేయలేము సార్. ఇది ట్రైనర్ అనే కాదు, ఏ ఫీల్డ్ అయినా మన ఇంటి వాళ్ళు కూడా కొంతమంది బంధువులు కానీ చూస్తే ఇబ్బంది ఉంటుంది. కానీ అది ఉండదు అసలు, మీ దగ్గర ఉండదు, ఇంపాక్ట్ ఎవరి దగ్గర లేదు. అది ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, సో దానిపైన మీరు తెచ్చిస్తే సో దట్ మా ఇంట్లో వాళ్ళపై ప్రభావం చూపించి సో దట్ అందులోంచి బయటపడడానికి మేము. మీరు జూనియర్ అంటున్నారు కదా, జూనియర్ కంప గారు అంటున్నారు కదా మీరు, ఏందమ్మా పాజిటివ్ యాటిట్యూడ్, అంతే ఇష్టంతో పని చేస్తే అంత హ్యాపీగా ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసినంత వరకు సార్లో నాకు తెలిసినంత వరకు రీచ్ అవ్వక, అంటే ఆ స్థాయికి రీచ్ అవ్వాలని చెప్పానంటే మాత్రం నాకు తెలిసినంత వరకు ఎవరి వల్ల కాదు, రెస్పాన్సిబిలిటీ ఒకటి తీసుకుంటారు సార్. ఒకటి ఇది నాది అని చెప్పాలనుకుంటే ఆయన తీసుకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. సెకండ్ వన్ ఏంటంటే ఆయన తీసుకున్న కేర్ ఎంత ఉంటుందంటే ప్రతి పిన్ పాయింట్, ప్రతిది అని కూడా చాలా పిన్ పాయింట్ అబ్జర్వేషన్ ప్లస్ చాలా, నేను చెప్పేది రెస్పాన్సిబిలిటీ అమ్మా, రెస్పాన్సిబిలిటీ. దాంతోపాటుకి ఏంటంటే మనసుతో పనిచేస్తారు, మనసుతో పనిచేస్తుంటారు కాబట్టి అది సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఏ టైం అయినా కానీ రిప్లై ఇవ్వటం మాత్రం, అది నాకు తెలిసినంత వరకు కొన్ని లక్షల మందితో ఏదైనా ఆర్గనైజేషన్ల పరంగా కానీ ఇటు పరంగా నా బిజినెస్ పరంగా చిన్నప్పటి నుంచి నేను ఫేస్ చేసిన మొత్తం అందరిలో ఆ స్థాయిలో కమ్యూనికేట్ చేయగలిగినటువంటి వ్యక్తి మాత్రం నాకు తెలిసినంత వరకు ఎవరిని చూడలేదు అమ్మ ఈ రోజు. వన్ అండ్ ఓన్లీ గంపాసారి, కమ్యూనికేషన్ నాకు తెలిసినంత వరకు గంపాసారి యొక్క వెపన్ ఏంటంటే, ఒక ఆయుధం ఏంటంటే కమ్యూనికేషన్. సెకండ్ వన్ ఏంటంటే ఆయన అందరికీ తెలిసింది బాడీ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ బాడీ లాంగ్వేజ్ని బీట్అవుట్ చేయటం నాకు తెలిసినంత వరకు ఎవరి వల్ల కాదు. ఎందుకంటే నవరసాలు పండించడం ఎంత గొప్ప గొప్ప, సినిమా యాక్టర్స్ కూడా కొన్ని రసాల్లో అంతగా చేయటం కష్టం. సార్ మాత్రం నాకు తెలిసిన నవరసాలు నాకు తెలిసి, ఇంకా కొత్త రసాలు ఏమైనా కనిపెట్టండి సార్, చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అది మెయిన్ అన్నమాట, సొసైటీకి ఏదైనా చెయ్యాలి ఒక తప్పన ఉండాలి. మన ఫ్యామిలీ ఉంటుంది. క్వశ్చన్ సార్, ఇప్పటివరకు మీరు చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకుని ఒక ప్రశ్న అడుగుతున్నాను. సో మీరు ఈ స్టేటస్ వరకు రావడానికి మెయిన్ కారణం గంపసార్ కాదు, అంటే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మీరు మోటివేట్గా చేసుకుని ఇక్కడికి వరకు వచ్చారు. సో ఆయన మెయిన్ ఉద్దేశం ఏమిటంటే, మేము కూడా ఇక్కడ రావడం కారణం ఏమిటంటే, అసలు దేశం కోసం మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి. సో మరి మీరు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తున్నారా దేశం గురించి? అంటే ఇప్పుడు నేను చెప్పింది అదే, నేను చెప్పింది
నా కాన్సెప్ట్ ఏంటంటే నేను ఎక్కువ పిల్లలు కానీ ఏదైనా స్ట్రగుల్ పీపుల్ మనం మాట్లాడేటప్పుడు ఒకటే పొరపాటు జరిగింది అది బాధపడేదాని కన్నా అసలు పొరపాటు జరగకుండా మనం ఏం చేయాలి ఏదైనా దాని డిసిషన్ తీసుకొని వాళ్ళు ఏదైనా లైఫ్ పాడైపోయినా దాని డిసిషన్ వల్ల వాళ్ళకి ఇబ్బంది పడ్డా తర్వాత బాధపడేదానికన్నా అసలు మనం ఏం చేయాలి సబ్ మీద మనం వర్క్ చేస్తున్నాం విడిపెట్టడమే సార్ అన్న అంటే విడిగొట్టడమేనా కలుపుతారు కూడా దేని గురించి అన్న మీరు లవ్ ఆఫ్ అట్రాక్షన్ గురించి లవ్ గురించి కనెక్ట్ అయ్యారు మీరు ఇంటర్మీడియట్ అబ్బాయి నైన్త్ క్లాస్ అమ్మాయి కలపాలా విడగొట్టాలా అని ఒకటే విషయం అన్న నేను పిల్లలతో ఒకటే చెబుతున్నానన్న డిగ్రీ చదివేకునే కుర్రోడు వచ్చాయి అమ్మాయి కానీ అమ్మాయిని ఐలవ్ యూ అని చెప్పని ప్రపోజ్ చేశాడు అని చెప్పనంటే ఫస్ట్ రిజెక్ట్ చేసేవన్న ఎందుకంటే ఆ ఏజ్లో ప్రేమించాల్సింది అమ్మాయిని కాదు అక్కడ పొజిషన్ ప్రేమించాలి ఫ్యూచర్ ప్రేమించాలి అక్కడ కెరీర్ ప్రేమించాలి ఎస్ అన్న ఆ రెస్పాన్సిబిలిటీ లేనోడు ఒక అమ్మాయిని ప్రేమించినాడంటే ఆ లైఫ్లో ఎక్కడ సక్సెస్ అవుతాడన్నా దట్టు మన సైకలాజికల్గా మనం ఉండేటువంటి మైండ్ లెవెల్స్ మెచ్యూర్ లెవెల్స్ కదా అట్ ఏజ్ ఆఫ్ 22 22 సంవత్సరాల వరకు ఒక వ్యక్తి ఏంటి అనేది గెస్ట్ చేయగల క్యాపబిలిటీ ఉంటుంది మనం కరెక్ట్ డెసిషన్ తర్వాత ఉన్నా 22 సంవత్సరాల తర్వాత తీసుకున్న డెసిషన్స్లో ఒక స్టెబిలిటీ ఉంటుంది అది గురించి ఏంటంటే అది గురించి 20 అంటే 96.2% అట్రాక్షన్ మ్యారేజెస్ ఫెయిల్ అయ్యారు ఏదో ప్రాబ్లం ఉందన్న దాని విషయం చాలా ఏమైనా హ్యాపీగా చక్కగా నవ్వుతూ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను కసిగా పనిచేయండి ఇంపాక్ట్ అనే ఒక బ్రాండ్ని మాత్రం ఒక స్థాయి పెంచాలని చెప్పాను మీ వల్ల ఒక 10 మంది రావాలని చెప్పాలి మళ్ళీ రేపు వద్దున నా సార్ కానీ మేము కానీ కోరుకున్నది ఉంటే మేమే పైలట్ ఫ్యాకల్టీలు ఉండాలి మేమే రావాలని కాదు మీరు ఇదే ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేస్తే సార్ ఒక గెస్ట్గా పిలిచినా చీఫ్ గెస్ట్గా పిలిచినా కానీ హ్యాపీగా ఫీల్ అయ్యే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి సారే నాకు తెలిసిన వరకు ఆ స్థాయికి మీరు ఎంత ఎదిగితే దిస్ ఈస్ వాట్ యు డన్ లెర్న్ ఓకే తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్